బడులు మరో నెల బంద్ కాలేజీలు కోచింగ్ సెంటర్లు కూడా సినిమా హాల్ స్విమ్మింగ్ పూల్స్కు నో వివరాల్లోకి వెళ్తే నిషేధిత జాబితా నుండి బార్లు తొలగింపు విద్యా సంస్థలపై స్వల్పంగా ఆంక్షలు సడలింపు ఇరవై ఒకటవ తేదీ నుండి బోధన బోధనేతర సిబ్బందికి అనుమతి తొమ్మిది నుండి పన్నెండవ తరగతి విద్యార్థులు గైడెన్స్ కోసం రావచ్చు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి వంద మందికి మించకుండా సమావేశాలకు అనుమతి అన్లాక్ ఫోర్లో కేంద్రం మార్గదర్శకాలు కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్యకలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోంశాఖ అన్లాక్ ఫోర్ మార్గదర్శకాలను ప్రకటించింది స్కూళ్ళు కాలేజీలు కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ ముప్పైవ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది విద్యా సంస్థలపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి యాభై శాతం మించకుండా ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది హాజరు కావచ్చని తొమ్మిది నుండి పన్నెండు తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరు కావచ్చని పేర్కొంది జూలై ఇరవై తొమ్మిదిన జారీ చేసిన అన్లాక్ త్రీ మార్గదర్శకాల్లో యోగా కేంద్రాలు వ్యాయామశాలలకు మినహాయింపు ఇవ్వగా ప్రస్తుతం నిషేధిత జాబితా నుండి బార్లను తొలగించింది వివాహ వేడుకలకు కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి స్వల్పంగా ఆంక్షలు సడలించింది శనివారం రాత్రి జారీ చేసిన ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ ఒకటి నుండి దశలవారీగా అమల్లోకి రానున్నాయి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ మంత్రిత్వ శాఖల నుండి వచ్చిన అభిప్రాయాలు విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది అన్లాక్ ఫోర్ మార్గదర్శకాలు ఇలా ఒకటి సామాజిక విద్య క్రీడలు వినోదం సాంస్కృతిక మత రాజకీయ పరమైన వేడుకలు సమావేశాలు ఇతర సమ్మేళనాలకు అనుమతించింది అయితే వీటికి వంద మందికి మించి హాజరు కాకూడదన్న ఆంక్షలు విధించింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇది అమల్లోకి వస్తుంది ఈ సమావేశాలకు హాజరయ్యేవారు ఫేస్ మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం తప్పనిసరి థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచడం హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ ఏర్పాటు చేయడం తప్పనిసరి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలు కోచింగ్ సంస్థలు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పై వరకు మూసి ఉంటాయి ఆన్లైన్ తరగతులు దూర విద్యా తరగతులు కొనసాగుతాయి రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించకుండా ఎలాంటి లాక్డౌన్ విధించకూడదు అంటే కంటైన్మెంట్ పాంతాల వెలుపల నెక్స్ట్ మెట్రో రైలు సర్వీసులను సెప్టెంబర్ ఏడు నుంచి దశలవారీగా పునరుద్ధరించేందుకు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు అనుమతించింది దీనికి సంబంధించి ప్రామాణిక నియమావళిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేస్తుంది నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అనుమతించేవి ఆన్లైన్ బోధన టెలి కౌన్సిలింగ్ సంబంధిత పనుల కోసం యాభై శాతానికి మించకుండా బోధన బోధనేతర సిబ్బందిని పాఠశాలలకు పిలవడానికి రాష్ట్రాలు అనుమతించవచ్చు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను స్వచ్ఛంద ప్రాతిపదికన స్వచ్ఛంద ప్రాతిపదికన సందర్శించవచ్చు వారి ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు ఇది వారి తల్లిదండ్రుల సంరక్షకుల రాతపూర్వక సమ్మతికి లోబడి ఉంటుంది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐటిఐ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్ లేదా భారత ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నమోదు చేసుకున్న స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలలో నైపుణ్యాల లేదా వ్యవస్థాపకత శిక్షణకు అనుమతి ఉంటుంది నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎన్ఐఈఎస్బిడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లకు అనుమతి ఉంటుంది ప్రయోగశాల ప్రయోగాత్మక పనులు అవసరమయ్యే సాంకేతిక వృత్తిపరమైన కోర్సుల పిహెచ్డి లేదా పీజీ విద్యార్థులను అనుమతిస్తారు కొన్నింటికిన్నో మరికొన్నింటికి అనుమతులు సంక్షిప్తంగా సినిమా హాల్లు స్విమ్మింగ్ పూల్సు ఎంటర్టైన్మెంట్ పార్కులు థియేటర్లు ఓపెన్ ఎయిర్ థియేటర్ మినహా ఇలాంటి ప్రదేశాలకు అనుమతి లేదు హోంశాఖ అనుమతి ఇచ్చినవి మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు వివాహ వేడుకలకు సెప్టెంబర్ ఇరవై నుండి యాభై మందికి మించి అనుమతించరాదు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి వంద మంది వరకు అనుమతి ఉంటుంది అంత్యక్రియలకు సెప్టెంబర్ ఇరవై వరకు ఇరవై మందికి మించరాదు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి వంద మంది వరకు అనుమతిస్తారు కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ ముప్పై వరకు లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయి Thank you for watching.